కాకినాడలో సారణకు కళ్యాణ మహోత్సవం. సారణ అంటే ఎవరో మనిషి కాదండోయ్, ఆవు. ఆవుకు కళ్యాణ మహోత్సవం నిర్వహించేందుకు ప్రత్యేక ఫంక్షన్ హాల్ సైతం ఏర్పాటు చేశారు. కాకినాడ చెందిన వైద్యులు గత 2 సంవత్సరాల కిందట ఒక గోవును పెంచుకోవడం ప్రారంభించారు. నాటి కాలంలోనే ఒక ప్రత్యేక కార్యక్రమం, పాఠశాల కార్యక్రమం నిర్వహించారు. 2 సంవత్సరాలైన సందర్భంగా వివాహం చేసేందుకు ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. డాక్టర్ గౌరీశంకర్ రమాదేవి దంపతులు ఈ గోమాతకు స్వయంవరం ప్రకటించారు. దండకారణ్య ప్రాంతం నుంచి స్వయంవరానికి అనేక ఆవులు పెద్ద ఎత్తున కాకినాడ చేరుకోవడంతో ఒక ప్రత్యేక గదిలో వాటిని అన్నింటినీ కూడా పెట్టడం జరిగింది. ఏదైతే ఈ గోవు ఒప్పుకుంటుందో ఆ గోవుతో ఈ వివాహం చేసేందుకు ఒక ఫంక్షన్ హాల్ సైతం ఏర్పాటు చేశారు. స్వయంవరానికి ప్రత్యేక ఆహ్వాన కార్డులు సైతం కొట్టించింది, తెలుగు రాష్ట్రాల నలుమూలకి పంపించారు. ఈ నేపథ్యంలో పెద్ద ఎత్తున కాకినాడ కేంద్రానికి ఈ ఆవులు స్వయంవరం నేపథ్యంలో చేరుకున్నాయి. దీంతో ఈ వివాహ కార్యక్రమం ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసినట్లుగా కూడా తెలియజేశారు. 2 సంవత్సరాల కిందట ఇదే కాకినాడలో ఈ గోవుకు అత్యంత ఘనంగా పాఠశాల అంటే కార్యక్రమం అత్యంత ఘనంగా కాకినాడ కేంద్రంగా నిర్వహించారు. తాజాగా ఏదైతే వేద పండితుల చేత ఈ గోమాతకు స్వయంవరం ప్రకటించారు. అనంతరం ఈ వృషభ కళ్యాణం ఈ కళ్యాణ మండపంలో అత్యంత ఘనంగా నిర్వహిస్తామన్నారు. మాట్లాడుతున్నారు చూద్దాం. నమస్తే. డాక్టర్ పి కృష్ణమరాజు, నాడీపతి అండ్ క్రియేటర్ ఆఫ్ మీనేచర్ కౌజీ. చిన్నవాళ్ళని నేనే క్రియేట్ చేశానండి. అయితే ఈరోజు గో వృషభ కళ్యాణం, స్వయంవరం కూడా. డాక్టర్ గౌరీశంకర్ రామాదేవి గారు 2 సంవత్సరాల క్రితం మన దగ్గర నుంచి ఒక ఆవును తీసుకుని దత్తత చేసుకుని దానికి పాఠశాల కార్యక్రమం పేరు పెట్టడం ఇట్లాంటి కార్యక్రమాలు చేశారు. అయితే 2 సంవత్సరాలు అయింది కదా, మ్యారేజ్ చేద్దామన్నారు. మ్యారేజ్ చేద్దామంటే మరి మన సారణ, దాని పేరు సారణ అండి, మూడో అమ్మాయి ఆయన, మూడో కూతురని పిలుస్తారు. ఆయనతో పాటు ఇంట్లో తిప్పుతూ ఉంటారు. దానికి మా అమ్మాయి ఏదైతే సెలెక్ట్ చేసుకుందామో దాన్నే వివాహం చేద్దామన్నారు. అయితే ఈ సెలక్షన్కి 96 గుల్స్ ఫోటోలు పంపించారు. ఈ 96 గుల్స్ వాళ్ళ అమ్మాయికి సారణకి చూపించారు. అందులో 24 యువరాజులను సెలెక్ట్ చేసుకున్నారు. 24 యువరాజుల నుంచి మళ్ళీ సారణ 10 సెలెక్ట్ చేసుకున్నారు. ఇప్పుడు 10 యువరాజులు అంటే గుల్స్, మీనేచర్ గుల్స్ ప్రపంచంలో అత్యంత గ్రేట్. ఇలాంటివి ఎక్కడ ఉండవండి, అంత సౌష్ఠమైనవి, అంత విశిష్టమైనవి మీనేచర్ మరియు పొంగనూరు గుల్స్ అనేది ఈ ఈ కార్యక్రమానికి. 10 యువరాజులు సారణ నేను చేసుకుంటాను, నేను చేసుకుంటానని 10 యువరాజులు సెలెక్ట్ అయ్యి వచ్చాయండి. అయితే ఇప్పుడు సారణ ఏ యువరాజుని అయితే సెలెక్ట్ చేసుకుంటుందో దాన్ని ఇచ్చి కార్యక్రమం చేయటం, పెళ్లి చేయటం, తర్వాత కార్యక్రమాలన్నీ చేయటం అనేది జరుగుతుంది. అయితే ఈ కార్యక్రమం చేయటం వెనక ఉన్న రహస్యం ఏమిటి, మనకి ఏంటంటే మన సనాతన ధర్మంలో అత్యంత పూర్వకాలంలో వివాహ వ్యవస్థ లేనప్పుడండి పురుషుడు ఎవడైతే బలవంతుడో వాడే ఎక్కువగా అమ్మాయిల్ని పెళ్ళిళ్ళ కింద చేసుకుంటాం. ఒక్కొక్కరు 10, 15, 20 చేసుకుంటాం అనే కల్చర్ ఉండేది. ఎవరు బలవంతులు అయితే వాళ్ళే వివాహం చేసుకునేవారు. అంటే జంతువులకి ఎలా బిహేవియర్ ఉంటుందో ఆ విధంగా ఉండేది. దీన్ని మన మహర్షులు ఏం చేశారంటే ఇలా అయితే ఎట్లా అని వివాహ వ్యవస్థ అనేది ప్రవేశపెట్టారు. ప్రపంచ దేశాల్లో వివాహ వ్యవస్థ పెట్టింది మన భారతీయులు. అంటే ప్రతి పురుషుడికి ఒక స్త్రీ ఉండాలని, అంటే ఆ అమ్మాయికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చారండి. స్త్రీ ఎక్కడైతే బాగుంటుందో ఆ కుటుంబం బాగుంటుంది, గ్రామం బాగుంటుంది, దేశం బాగుంటుంది, యువత అంతా సన్మార్గంలో ప్రయాణిస్తారనే ఉద్దేశంతో అప్పట్లో పెళ్ళిళ్ళు ఎక్కడైతే పెళ్లి కుమార్తె పెళ్లి చేయాలనుకున్నారు వాళ్ళ సామత కూడిని, వాళ్ళు సమానంగా ఉండేవాళ్ళని ఎంతమంది ఉన్నారో అంతమందికి స్వయంవరానికి ఆహ్వానం పిలిచేవారు. అంటే ఈ అమ్మాయి ఈ ఎంతమంది వస్తే అంతమందిని సెలెక్ట్ చేసుకునేది వాళ్ళ నాలెడ్జ్ని బట్టి, వాళ్ళ శక్తియుక్తులను బట్టి సెలెక్ట్ చేసుకుని ఎవరినైతే సెలెక్ట్ చేసుకుందో ఆ అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేసేవారు. ఆ పద్ధతి ఉండేది. రాను రాను తర్వాత ఏమైందంటే పెళ్లి చూపులు అనే కార్యక్రమానికి వచ్చామండి. ఈ పెళ్లి చూపుల నుంచి తర్వాత ఆన్లైన్లో పెళ్లి చూపుల కింద నచ్చిన వాళ్ళు పెళ్లి చేసుకుంటాం, లవ్వులు అని ఇంకో విషయం అని ఇంకో విషయం అని, కట్నాలని, ఈ రకరకాలు క్యాస్ట్లు అని ఇవన్నీ ప్రవేశపెట్టి ఈ డిస్టర్బ్ చేసేవాడిని. కానీ అదిలో ఇదేమీ లేదు, ఈ కులాలు లేవు, కట్నాలు లేవు, ఏమీ లేవు. అమ్మాయి ఎవరినైతే సెలెక్ట్ చేసుకుందో వాడిని ఇచ్చి పెళ్లి చేసేవారు. మళ్ళీ అలాంటి సన్మార్గాన్ని భవిష్యత్తు జనాలకి చెప్పాలంటే మనం మానవులతో ఇది చేయగలమా, చేయలేము. అందుకని మన భారతీయ సనాతన ధర్మంలో ఆవుకి ఇంపార్టెన్స్ ఇస్తారండి. అందులో పొంగనూరు ఆవుకి మరింత విశిష్టత ఉంది. ఈ పొంగనూరు ఆవు కంటే మీనేచర్కి ఇంకా మరింత విశిష్టత ఉంది. ఈరోజు ఆ కాన్సెప్ట్తో డాక్టర్ గారు నేను 10 యువరాజులను పిలిచి ఇప్పుడు సారణ సెలెక్ట్ చేసుకుంటుందండి. ముందుగా స్వయంవరం ఎవరినైతే చేసుకుంటుందో మ్యారేజ్ చేయటం. అంటే మళ్ళీ మన సనాతన ధర్మం ఈ విధంగా ఉండేది. ఈ దీన్ని మనం నెక్స్ట్ జనరేషన్కి పరిచయం చేయడం కోసం మా ఈ చిరు ప్రయత్నం.